అదేదో పోకిరీ సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఉంది కదా, చుట్టూ రౌండప్ చేసి కొట్టబాకండి, మీదకి రాబాకండి, కన్ఫ్యూజన్లో ఎవరినైనా కొట్టేస్తానని. ఇప్పుడు అట్లాగే కేసులు కొట్టేయించడానికి అట్లాంటి ఒక కన్ఫ్యూజింగ్ గేమ్ చంద్రబాబు గారు ఆడుతున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో క్వాష్ చేయమన్నారు, అంటే కేసు కొట్టిపడేయమని చెప్పి సుప్రీంకోర్టు ఫస్ట్ కింద హైకోర్టులో వేశారు, కోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టులో వాదనలు నిన్న మొన్న కూడా చూస్తున్నాం కదా, రోజు జరుగుతున్నాయి. బట్ అదే కేసులో బెయిల్ కావాలని ఏసీబీ కోర్టులో వేశారు. మళ్ళీ పక్కన కేసు కొట్టేయమని పైన కేసు బెయిల్ ఇవ్వమని కింద, ఇక్కడ కొట్టేస్తే హైకోర్టులో. ఇప్పుడు హైకోర్టులో దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. నైపుణ్యాభివృద్ధి సంస్థకు చెందిన నిధుల దుర్వినియోగం ఆరోపణతో సిఐడీనం వచ్చేసిన కేసులో బెయిల్ కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. మంగళవారం జరిగిన విచారణలో పిటిషన్ తరపు న్యాయవాది ఎస్ ప్రణతి స్పందిస్తూ సీనియర్ కౌన్సిల్ అందుబాటులో లేనందున విచారణ వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన హైకోర్టు నియమిత జస్టిస్ కె సురేష్ రెడ్డి విచారణ గురువారానికి వాయిదా వేశారు. ఈ కేసులో ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. అంటే ఓ పక్కన అక్కడ, ఓ పక్కన ఇక్కడ. మరొకవైపున చంద్రబాబు వైద్య నివేదిక అందజేసాం పిటిషన్ మూసేయండింటూ ఏసీబీ కోర్టులో కౌంటర్ వేసింది ప్రభుత్వం. అక్కడేమో ఆయన వైద్య నివేదిక ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్, మరోవైపున ఫైబర్ నెట్ కేసులో శుక్రవారం వరకు ఉపశమనం పొడిగించండింటూ సుప్రీంకోర్టులో వాదనలు. ఇట్లా వరుసపెట్టి గంట గంటకి ఒక్కొక్క పిటిషన్లు వేస్తూ అవతల, ఇప్పుడు చూడండి అందులో ఎంత సక్సెస్ అయ్యారో. పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ అనేది ఒక కేసులో కేసు నమోదు చేసి ఆల్రెడీ జైల్లో ఉన్న నిందితుడు ఈ కేసులో అరెస్ట్ చేస్తామంటే ఆటోమేటిక్ ఇచ్చేస్తారు. ఇంతవరకు భారతదేశంలో ఏ కేసులోనూ పీటీ వారెంట్ రిజెక్ట్ చేసిన సందర్భం లేదు. కానీ ఇక్కడ కరెక్ట్గా పీటీ వారెంట్ మీద వాదనలే నెల రోజులు జరగనీయకుండా చూశారు. వేరే వేరే పిటిషన్లు వేస్తూ మధ్యలో ఒంట్లో బాగాలేదు, లేకపోతే జ్వరం వచ్చింది, లేకపోతే ఇట్లొచ్చింది అట్లొచ్చింది, ఇట్లాగా పిటిషన్ల మీద పిటిషన్లు వేసి అది కోర్టులు ఒకే కోర్టే చూడాలి అన్నీ. అట్ట చూసేటటువంటి క్రమంలో వాళ్ళకి కన్ఫ్యూజన్ చేసాడు. ఆ కన్ఫ్యూజన్లో ఏదో ఒక దాంట్లో అన్నిట్లలో మీరు నెగిటివ్గానే ఇస్తున్నారండి, అంటే దీంట్లో పాజిటివ్ అనేస్తే ఆ పాజిటివ్ పాజిటివ్గా మలుచుకోడు. ఇది ఒక మైండ్ గేమ్, లీగల్ గేమ్. ఆ లీగల్ గేమ్లో ఎక్స్పర్టైజేషన్ చంద్రబాబు టీంకి చాలా పర్ఫెక్ట్ ఉంది. కాకపోతే ఇప్పటిదాకా కాలం కలిసి రాలేదు, ఇప్పుడు కలిసి వస్తుందని చూడాలి.